ఇఫ్లూ జారీ చేసిన అధ్యాపక నియామకాలలో బీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వెలువడుతున్నాయి ఈ మేరకు నియామకాలలో జరుగుతున్న అన్యాయాలను ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారికి ఫిర్యాదు చేశారు ఇటీవల ఇఫ్లు అధ్యాపక నియామకాలలో యాజమాన్యం యాభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది కాగా అందులో కేవలం ఎనిమిది పోస్టులు మాత్రమే బీసీ అభ్యర్థులకు కేటాయించిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు స్పందించిన కమిషన్ సభ్యులు ఇఫ్లు వీసీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేశారు ఇరవై గంటల్లోగా వివరాలు అందజేయాలని డిమాండ్ చేశారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.